What's up, people? Thank you. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేసిన కదా, కొంచెం మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ టు ఫాలో దట్ వీడియో, చాలామంది ఏమడుగుతున్నారంటే జాబ్ డీటెయిల్స్ అని. జాబ్ డీటెయిల్స్ ముందుగా ఏం ప్రొవైడ్ చేయరు. బేసిక్ ఏంటంటే నాకు ఒక థర్డ్ పార్టీ తెలుసు, అతనికి ఈ కన్సల్టెన్సీ వాళ్ళు తెలుసు అన్నమాట. సో మధ్యలో చాలా ఫిల్టర్స్ ఉంటాయి కాబట్టి ముందే మనకు అంత డీటెయిల్స్ తెలియదు. బట్ నాకు తెలిసిన కాడికి ఏంటంటే అదంతా ఫుడ్ కోర్ట్కి సంబంధించినవి. కొన్ని ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ కానీ, కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్, కొన్ని బ్రేక్ఫాస్ట్ రెస్టారెంట్స్ అని ఇట్లా ఉంటాయి. లైక్ ఐహాప్ అని, కోరా అని, అండ్ కొన్ని టిమార్టిన్స్, లైక్ కాఫీ షాప్స్ అని ఉంటుంది అది 24 అవర్స్, అండ్ కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్. సో ఇట్లాంటి వాటిలో జాబ్స్ ఉంటుంది. అండ్ జాబ్ డీటెయిల్స్ అంటే బేసిక్గా ఎట్లాంటి డీటెయిల్స్ అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు, బట్ బేసిక్ అయితే ఇప్పటిదాకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే ఉంటుంది. అండ్ కంపారిటివ్లీ ఇప్పుడు ఎల్ఎంఐకి ఎందుకు రావాలన్నా నేను, కొంచెం ఖర్చు అవుతుంది కదా ఎల్ఎంఐకి, ఇట్స్ నాట్ ఏ చీప్ థింగ్. బట్ కంపారిటివ్లీ నేను స్టూడెంట్ లాగా రావచ్చు కదా, డైరెక్ట్ ఇమిగ్రేషన్ పెట్టుకోవచ్చు కదా అని కూడా అడుగుతున్నారు. డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు మంచిగా జాబ్ చేసుకుంటూ ఉండి, మాస్టర్స్ కానీ ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి ఎక్స్ప్రెస్ ఎంట్రీకి క్వాలిఫై కాని వాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే స్టూడెంట్ వీసా ఉంటుంది. స్టూడెంట్ వీసా మీద రావాలంటే అట్లీస్ట్ ఇప్పుడు 2 ఇయర్స్ చదువుకోవాలి, 20 లాక్స్ ఖర్చు అవుతుంది. 2 ఇయర్స్ చదువుకొని దాని తర్వాత మళ్ళీ ఆ టైం అంతా పార్ట్ టైం చేసుకుంటూ, అండ్ మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ 1 ఇయర్ ఫుల్ టైం జాబ్ చేసి అది కూడా ఫీల్డ్ జాబ్ పెట్టుకొని, లైక్ స్టడీ రిలేటెడ్, లేకపోతే ఎక్స్ప్రెస్ ఎంట్రీ క్వాలిఫై అయ్యే జాబ్స్ పట్టుకొని మళ్ళీ 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ అప్పుడు ఎలిజిబుల్ అయ్యి మళ్ళీ ఐఎల్స్ రాసి అప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీకి అప్లై చేసుకొని, సో ఇదంతా పిఆర్ రావడానికి మినిమం 5 ఇయర్స్ పడుతుంది చేతికి. 5 to 6 ఇయర్స్ టైం ప్రాసెసింగ్ ఇది. దానికన్నా ఎల్ఎంఐ బెస్ట్. ఎల్ఎంఐ ఆప్షన్ ఏంటంటే మీకు రావడంతో జాబ్ ఉంటుంది, రైట్? ఫస్ట్ థింగ్ అది 2 ఇయర్స్ లోపల మీకు ఎల్ఎంఐ సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి వితిన్ 1 ఇయర్ పిఆర్ వచ్చేస్తుంది. సో టోటల్ టైం వచ్చేసి 3 ఇయర్స్ లోపల మీకు పిఆర్ అనేది చేతిలో ఉంటుంది. వన్స్ పిఆర్ అయిపోయినాక మీరు ఆ ప్రావిన్స్ వదిలేవచ్చు, ఆ జాబ్ వదిలేవచ్చు, వేరే మంచి జాబ్ ఎత్తుకొని అక్కడికి మూవ్ అయిపోవచ్చు. సో ఎనీథింగ్ మీ చేతిలో ఉంటుంది కదా, అన్లిమిటెడ్ పొటెన్షియల్ అది. సో డీటెయిల్స్ అనేది నాకు ఇప్పటిదాకా అయితే తెలిసింది ఇంతే. అండ్ చెప్తున్నాను కంపారిటివ్లీ ఎక్స్ప్రెస్ ఎంట్రీకి, స్టూడెంట్ వీసాకి, ఎల్ఎంఐకి డిఫరెన్షియేట్ చేసి చెప్పాలంటే, ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీ క్వాలిఫై కాని వాళ్ళు, స్టూడెంట్ వీసా మీద రావడం ఇష్టం లేని వాళ్ళకి నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఎల్ఎంఐ. ఇప్పుడు చాలా రెస్టారెంట్స్ ఇవన్నీ మంచి ఫుల్ కెపాసిటీ తోటి నడుస్తున్నాయి. మొన్నటిదాకంతా 50% కెపాసిటీ అని అట్లా ఉండే కాబట్టి దే కెనాట్ ప్రొవైడ్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్. బట్ ఇప్పుడు చాలా ఓపెన్ అప్ అయిపోయినాయి, లాక్డౌన్ ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి ఇప్పుడు మంచిగా బూమింగ్లో ఉన్నది హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఇదంతా. సో ఇదే ఇప్పటిదాకా జాబ్ డీటెయిల్స్ అంటే నాకు ఇంతే తెలుసు. బట్ ఐల్ ట్రై టు గ్యాదర్ మోర్ ఇన్ఫర్మేషన్. అండ్ నాకు రెజ్యూమెస్ చాలామంది పంపించారు, నేను ఒకసారి వాటి స్క్రీనింగ్ చేసి నేను ఫార్వర్డ్ చేస్తాను. సో వాళ్ళు ఒకవేళ యా క్యాండిడేట్ పర్ఫెక్ట్ మాకు ఫిట్ అవుతున్నారు అనుకున్నాను నాకు రిప్లై ఇస్తే నేను అప్పుడు రీచ్ అవుతా. బట్ ఖర్చు అనేది కొంచెం అవుతుంది, నేను మీ దాచిపెట్టట్లేదు, ఐఎమ్ ట్రైంగ్ టు బి ట్రాన్స్పరెంట్. ఖర్చు అనేది కొంచెం అవుతుంది. ఇనిషియల్లీ 5 to 5 lakhs అయితే కట్టాలి, దాని తర్వాత మిగతా అవి ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కట్టుకోవచ్చు. సో టోటల్ అరౌండ్ 12 to 15 lakhs అవుతుంది, ఇట్ డిపెండ్ ఆన్ ద ప్రావిన్స్ అండ్ జాబ్. ఇప్పుడు బీసీలో అంటే కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది, ఆల్బర్టాలో అంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎందుకంటే బీసీలో లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ, మినిమమ్ పే రేట్ తక్కువ. సో ఆల్బర్టాలో అంటే కొంచెం బాగుంటుంది, మినిమమ్ పే రేట్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ తక్కువ ఉంటుంది. సో అందుకని ఆల్బర్టాలో ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో అరౌండ్ లైక్ 12 to 15 lakhs ఖర్చు అవుతుంది. బట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మటుకు 5000 ముందు కట్టాలి, 5 lakhs. 5 lakhs కట్టినాక వాళ్ళు జాబ్ ఆఫర్ పంపిస్తారు. సో ఇండియాకి వెళ్ళి డైరెక్ట్ వర్క్ పర్మిట్కి అప్లై చేసుకొని వచ్చేసి డే 1 నుంచి స్టార్ట్ పెట్టుకోవచ్చు వర్క్. అండ్ అకామిడేషన్ అదంతా నాకు తెలీదు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా అనేది అయితే నాకు అంత ఐడియా లేదు. బట్ అకామిడేషన్ ఈజీగా దొరికిపోతుంది, సో అది కూడా పెద్ద ఇష్యూ ఏం కాదు. అండ్ ఇది మైండ్లో పెట్టుకోండి.
సో వర్క్ పర్మిట్ ఇదంతా ఏంటి అన్న నాకు అర్థమైతే లేదంటే నాకు డీటెయిల్గా ఏదో కామెంట్ అన్న చేయండి లేకపోతే ఈమెయిల్ అన్న చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పటికైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంతే. అండ్ ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు ఈమెయిల్ చేయండి, లేదా కామెంట్స్లో పెట్టండి. ఐ ట్రై టు రిప్లై యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఇప్పటికైతే అంతే అండి, బై.